హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో పక్కన వచ్చి కూర్చుంది కదా, మన లాస్ట్ ఎపిసోడ్లో నేను అన్ని పొడుపు కథలకి ఆన్సర్ చెప్పేశాను, నాకు గిఫ్ట్ తెస్తానన్నది. అసలు గిఫ్ట్ తెచ్చిందో లేదో ఒకసారి చూద్దామే. చూడండి ఎంత స్టైల్గా కూర్చుందో. ఓయ్ అలా కూర్చున్నావు అనుకో పడిపోతావు, చూసుకో జాగ్రత్త. చెప్పానా పడిపోతావని? చూసావా పడిపోయావు, అందుకే పెద్ద స్టైల్గా కాకుండా జాగ్రత్తగా కూర్చోవాలి, ఓకేనా? అప్పుడే నిద్ర వచ్చేస్తుందండి, తమరికి ఆవులించి చేస్తున్నారు. ఇంతకే నా గిఫ్ట్ సంగతి చెప్పమ్మా. ఏంటి పిల్లడా బాబు, నువ్వు 24 గంటలు ఇలాగే మాట్లాడుతూనే ఉంటావేంటి? నువ్వు ఒడిగింది పట్టదేంటి నీకు? ఓ గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నావు. నీ గిఫ్ట్ కొందామని మొన్న ఏటీఎం సెంటర్కి వెళ్ళాను డబ్బులు తెద్దామని. అక్కడేమో అన్ని 2000 రూపాయల నోట్లు వస్తున్నాయి. నేనేం చేయను మరి? మరింకే ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి నాకు గిఫ్ట్ కొనొచ్చు కదా మరి. 2000 నోట్లు వస్తున్నాయని చెప్పాను కానీ నా అకౌంట్లో 2000 ఉన్నాయని చెప్పానండి. ఇదిగో ఈరోజు ఇంకో 3 పొడుపు కథలు అడుగుతాను, వీటికి కూడా ఆన్సర్ చెప్పుకోనుకో, నీకు పెద్ద గిఫ్ట్ కొనిస్తాను, ఓకేనా? ప్రామిస్. ఈసారి కనుక నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వలేదనుకో, ఈ కత్తిలెట్టి నీ కుర్చీని ఎర్రగొట్టేస్తాను, ఓకేనా? అంత కోపం ఎందుకు పిల్లడా, ఖచ్చితంగా కొనిస్తాను, ఓకేనా? ఇంకా చూసుకో మరి, పొడుపు కథలు అడిగేస్తున్నాను, ఓకేనా? ఫస్ట్ పొడుపు కథలు అడుగుతున్నాను, చూసుకో. వంకర టింకర పోతుంది కాని పాము కాదు, దారి పొడుగునా దాహం తీరుస్తుంది కాని వాన కాదు, కొండా కోనలో తిరుగుతుంది కాని ఎలుగుబంటి కాదు, సముద్రంలో మునిగిపోతుంది కాని చేప కాదు, ఏంటది? చెప్పుకో చెప్పుకో పిల్లాడా. ఏంటి పిల్లో రాగాలు తెస్తున్నావు, సింగర్ గా ట్రై చేస్తున్నావు ఏంటి? బాగానే పాడుతున్నావు నువ్వు కూడా నాగలాగా, అంటే నేను కూడా సింగర్ అనుకో. ఇంతకీ పొడుపు కథ క్యాన్సర్ నాకు తెలుసు, వంకర టింకర పోతుంది అన్నావు, పాము కదన్నావు, దారి పొడుగున దారం తీస్తుంది అన్నావు. దీనికి ఆన్సరు నది, అంటే గోదావరి కృష్ణ నదులు ఉంటాయి కదా అలాంటి నదులు అన్నమాట. అంతే కదా మరి, నదులు వంకర టింకర్కి వెళ్ళిపోతాయి కానీ పాము కాదు కదా. దారి పొడుగున ఎంతో మందికి దాహం తీరుస్తాయి, పొలాలు పండుతాయి నదుల వల్ల. కొండలోంచి అడవుల్లోంచి నదులు వస్తాయి, లాస్ట్ని సముద్రంలో మునిగిపోతుంది కదా వెళ్ళి, అంటే సముద్రంలో కలిసిపోతుంది కదా గోదావరి కృష్ణ ఇన్ని కూడా అదనమాట ఆన్సరు. చూసావా ఫస్ట్ పొడుపు కథకి ఆన్సర్ చెప్పేశాను. అయ్యో ఇదేంటి, నీకు తెలియదేమో అనుకుంటే అడిగేశాను, భలే చెప్పేస్తున్నాను. చూడు నువ్వు పొడుపు కథలకి ఆన్సర్లు భలే చెప్తున్నావు, నిన్ను ఇప్పుడు లాజికల్ క్వశ్చన్ అడుగుతానే, దీనికి కూడా ఆన్సర్ చెప్తలేదో చూద్దాం, ట్రై చేయి, ఓకేనా? అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పే, కంగారు పడిపోకు, నీకు కంగారు ఎక్కువ బాగాను, ఓకేనా? మనిషికి ఎన్ని కాళ్ళు? మళ్ళీ అడుగుతున్నాను, మనిషికి ఎన్ని కాళ్ళు చెప్పు. అదేంటి పిల్ల అలా అడిగా, నువ్వు చాలా తెలివిందని అనుకున్నాను. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? అందరికి తెలుసు 2 కాళ్ళు ఉంటాయి. ఇది కూడా ఒక క్వశ్చన్, దీనికి మళ్ళీ నేను ఆన్సర్ చెప్పడం, ఇది చాలా పెద్ద జోకు. నువ్వు ఈ ఆన్సర్ చెప్తావు నాకు ముందే తెలుసు. నీకు తెలియదులే, మనిషికి 2 కాళ్ళే కరెక్టే, కానీ నేను లాజికల్ క్వశ్చన్ అన్నాను, అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. చెప్తాను చూడు, మనిషికి 2 కాళ్ళు ఉంటాయి, 2 మోకాళ్ళు ఉంటాయి, 2 అరికాళ్ళు ఉంటాయి, మొత్తం 8 కాళ్ళు, 6 కాళ్ళు ఓడిపోయావు. హలో ఎక్స్క్యూజ్ మీ స్టైల్ మేడం, మీరు కేవలం పొడుపు కథలు మాత్రమే అడుగుతానన్నారు, లాజికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోతే గిఫ్ట్ ఇవ్వను, ఓడిపోతావు అలాంటి మాటలు మాట్లాడకూడదు. పొడుపు కథ అడుగు, ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను, ఓకేనా? ఓకే పిల్లడా. అలాగే లాస్ట్ పొడుపు కథ అడుగుతాను, దీనికి ఆన్సర్ చెప్పవనుకో, ఖచ్చితంగా నీకు గిఫ్ట్ కొనిస్తా, ఓకేనా? చూసుకో మరి, చూస్తే 1, చేస్తే 2, తలకే తోకే 1 టోపీ, ఓకేనా? మళ్ళీ అడుగుతున్నాను ఒకసారి విను, అంటే నీకు సరిగ్గా వినపడదు కదా. మళ్ళీ అడుగుతున్నాను చూడు, చూస్తే 1, చేస్తే 2, తలకి తోకకి 1 టోపీ, ఏంటి? అది నువ్వు రోజు వాడతావు స్కూల్లో, క్లూ కూడా ఇచ్చేసాను, చెప్పుకో. పొడుపు కథకి ఆన్సర్ తర్వాత చెప్తానులే, కానీ నీ తోక భలే ఉంది. ఏంటి సిగ్గా? ఓజు నీ సిగ్గు సంతకెళ్ళా, ఇప్పుడు పొడుపు కథకి ఆన్సర్ చెప్తున్నాను చూడు, చూస్తే 1 అన్నావు కదా, అదేంటి అనుకుంటున్నావు? పెన్ను. చేస్తే 2 అన్నావు, పెన్ను క్యాప్ తీసేసామనుకో 2 అయిపోతాయి, తలకి తొక్క 1 టోపీ అన్నావు కదా, అంతే కదా మరి, పెన్ను రాస్తాం కదా ఆ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్కి వెనక్కి 1 టోపీ అంటే 1 క్యాప్. చూసావు ఆన్సర్ చెప్పేశాను, నువ్వు గనక నాకు గిఫ్ట్ ఒక ఇవ్వలేదు అనుకో, చెప్పాను కదా నీ కుర్చీని ముక్క ముక్కల కింద ఇరగొట్టేస్తా, ఓకేనా? మరి ఇన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మర్చిపోకండి. బాయ్ పిల్లలు, బాయ్.